హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్ సో ఈరోజు తాజా వార్తలు చూసినట్లయితే మనకి ఇందులో ప్రాంతాలు తరగతుల వారీగా స్కూల్ ఫీజు వివరాలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫీజులు ఎక్కువ అడిగితే ఈ నెంబర్కి ఫీజు చేయవచ్చని మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఫోర్టీ మనకి అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు బంద్ అనేటువంటి ఇక్కడ మనకి వివిధ న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సమాచారం అనేటువంటిది ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో అదేవిధంగా డిగ్రీ కళాశాల సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వివరాలు అనేటువంటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇక వివరాలకు వెళ్తే ప్రాంతాలు తరగతుల వారీగా పాఠశాలల ఫీజు అయితే మనకి రూపాయల్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ ప్రాంతం అంటే పంచాయతీకి సంబంధించి ప్రైమరీ అంటే నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు పదివేలు వరకు తీసుకోవచ్చని చెప్పడం జరిగింది అదేవిధంగా సెకండరీ తరగతులు చూసినట్లయితే ఆరు నుంచి పదో తరగతి వరకు పన్నెండు వేలుగా చెప్పడం జరిగింది ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే పదకొండు వేలు తర్వాత సెకండరీ ఆరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వస్తే మున్సిపాలిటీ సంబంధించి పదిహేను వేలు కార్పొరేషన్ ప్రాంతానికి వస్తున్నట్లయితే నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు పన్నెండు వేలు సెకండరీకి వచ్చినట్లయితే పద్దెనిమిది వరకు మనకి ఈ స్కూళ్ళ యొక్క అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇక ప్రాంతాల వారీగా గ్రూపుల వారీగా జూనియర్ కాలేజ్ ఫీజు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంపీసీ బైపీసీకి సంబంధించి పంచాయతీకి సంబంధించి పదిహేను వేలు సీఈసీ హెచ్ఈసి సంబంధించి పన్నెండు వేలు మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీసీ బైపీసీ సంబంధించి పదిహేడు వేల ఐదు వందలు ఇక మున్సిపాలిటీకి సంబంధించి సిఈసి హెచ్ఈసి సంబంధించి పదిహేను వేలు కార్పొరేషన్ విషయానికి వస్తే ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో ఇరవై వేల వరకు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా సీఈసీ హెచ్ఈసి సంబంధించి ఈ పద్దెనిమిది వేలు వరకు తీసుకోవచ్చు అని జరిగింది అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలు హాస్టల్ అంటే స్కూలు ప్లస్ కాలేజు హాస్టల్ బస్సులకు సంబంధించి పంచాయతీల్లో స్కూల్ లేదా కాలేజీకి పద్దెనిమిది వేలు వరకు ఉండొచ్చని చెప్పింది మున్సిపాలిటీకి అయితే స్కూలు కాలేజు అదే అంటే స్కూలు ప్లస్ హాస్టల్ కానీ కాలేజ్ ప్లస్ హాస్టల్ కానీ మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఇరవై వేలు వరకు ఉండొచ్చని చెప్పింది అదే కార్పొరేషన్ సంబంధించి స్కూలు హాస్టల్ లేదా అదేవిధంగా కాలేజీ హాస్టల్ సంబంధించి ఇరవై నాలుగు వేల వరకు ఉండొచ్చని మన ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఇది మనకి పూర్తిగా మనకి సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికలు దీని దీని ఇది మిమ్మల్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు ఇక ఈ దీనికి సంబంధించి ఈరోజు కూడా మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కమిషన్ నిర్ణయించిన ఫీజులే కడతామని తల్లిదండ్రులు అయితే చెప్పాలని ఇక్కడ గట్టిగా నొక్కి చెప్పడం జరుగుతుంది ఏమంటండి కమిషన్ నిర్ణయించిన ఫీజులే కడతామని అంటే ఏదైతే మనకి ఇక్కడ ఈ పేపర్లో మనకి వచ్చినటువంటి ఫీజు వివరాలు ఉన్నాయో అదే కడతామని తల్లిదండ్రులు అయితే చెప్పాలని యాజమాన్యానికి ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్కి అయితే ఫిర్యాదు అయితే చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి మీకు ఫ్యూచర్లు అయితే ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఫీజు చాలా చాలా తరపున యాజమాన్యాలకైతే కమిషన్ సంప్రదించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో సర్వీసులు అయితే నిబంధనలు అయితే మనకి ఇవ్వడం జరిగింది కొన్ని అదేవిధంగా స్కూళ్ళు జూనియర్ కాలేజీకి ర్యాంకింగ్తో పాటు అక్రెడిగేషన్ అంటే మనకి అంటే దా పర్ఫార్మెన్స్ పరంగా అది ఉన్న ప్రాంతాన్ని బట్టి అది స్కూల్ కేటగిరీస్ కూడా మనకి ఇస్తారని చెప్పడం జరిగింది పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమి కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు అయితే ఇక్కడ తెలపడం జరిగింది వివరాలు ఇంకా ఇక్కడ ఇచ్చినట్లయితే నా నలభై ఎయిట్ డిగ్రీ కళాశాల ప్రవేశాలు అయితే బంద్ అనేసి ఇక్కడ మనకి ఇది ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో వివిధ విద్యా విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి నలభై అన్ ఎయిటెడ్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు నిలిపివేస్తూ ఉన్నత విద్యా మండలి గురువారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది అఫిలియేషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలియజేయడం జరిగింది ఇందులో ఏయు పరిధిలో ఆరు ఏఎన్యు పరిధిలో ఎనిమిది ఆదికవి నన్న దృష్టి పరిధిలో ఐదు యోగివ్యామన్ వర్సిటీలో నాలుగు కృష్ణా విశ్వవిద్యాలయం కింద పదమూడు రాయలసీమ విశ్వవిద్యాలయం కింద మూడు ఇంకా విక్రయ సింహపురి యూనివర్సిటీ కింద ఒక డిగ్రీ కళాశాల చొప్పున ఉన్నాయి మరోవైపు రెండు వందల యాభై ఏడు డిగ్రీ కళాశాలలో గత మూడేళ్లుగా అడ్మిషన్ లేని నాలుగు వందల యాభై నాలుగు కోర్సులను అయితే రద్దు చేయాలని వాటిలో ప్రవేశాలు నిలిపివేస్తున్నామని ఉన్నత విజయమండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇంకా వివరాలు చూస్తే ఇక్కడ మనకి కాలేజీలు అడ్మిషన్ నిలిపోయిన ప్రోగ్రామ్లు ఇలా ఉన్నాయని చెప్పడం జరిగింది ఆంధ్రవర్సిటీ కాలేజీలు నలభై ఉంటే ప్రోగ్రామ్లు అరవై రెండు ఉన్నాయి ఇక్కడ వర్సిటీ ఈ శ్రీ వెంకట వర్సిటీకి అయితే ముప్పై ఇక్కడ యాభై ఎనిమిది ఈ విధంగా అయితే ఆచార్య నాగర్ యూనివర్సిటీ ఇరవై తొమ్మిది నలభై రెండు శ్రీకృష్ణదేవ శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ పదిహేను ముప్పై నాలుగు ఆదికవి నన్నయన్ వర్సిటీకి సంబంధించి కాలేజీలు అయితే నలభై రెండు ప్రోగ్రాంలు అయితే యాభై నాలుగు వ్యామణ వర్సిటీకి సంబంధించి కాలేజీలు అయితే పదిహేను ప్రోగ్రాములు అయితే ఇరవై నాలుగు బీఆర్ అంబేద్కర్ వర్సిటీ సంబంధించి కాలేజీలు అయితే పదహారు ప్రోగ్రామ్ అయితే ఇరవై తొమ్మిది కృష్ణ వర్సిటీ సంబంధించి కాలేజీలు అయితే మనకి ముప్పై ప్రోగ్రాములు అయితే యాభై ఎనిమిది రాయల రాయలసీమ వర్సిటీ సంబంధించి కాలేజీలు అయితే ఇరవై రెండు ప్రోగ్రామ్ అయితే ఇక విక్రమసింహూర్తి సంబంధించినట్లయితే కాలేజీ పద్దెనిమిది పొరగ్రం అయితే ముప్పై తొమ్మిది మొత్తం చూసుకున్నట్లయితే కాలేజీలు అయితే రెండు వందల యాభై ఏడు ఇక ప్రోగ్రాంలు అయితే నాలుగు వందల యాభై నాలుగు ఉన్నట్టు ఇక్కడ మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది ఇదండి మరి వీరికి సంబంధించినటువంటి మనకి ఇది స్కూల్కి సంబంధించి కానీ కాలేజీలకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఒక మళ్ళీ వీడియోలో మనం ఈ కలుద్దాం